कोल्लूर डबल बेड्रूम देश अतिपेद वीकर सेक्शन हाउसिंग टाउनशिप आउटर रिंग रोड दग्गरलोनी रेंडु पड़क गदुल समुदायानी आदर्श टाउनशिप तैयार चेयटमे लक्ष्यंगा मुंदुकेल्तुंदी प्रभुत्वं ओके दग्गर 16660 इल्लु रेडी अय्यायि అందరికీ ఇళ్ళు కేటాయిస్తే కొల్లూరులో కొత్త మున్సిపాలిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి సీఎం కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. గ్రేటర్ పరిసరాల్లోని సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించింది జీహెచ్ఎంసీ. ఈ ఒక్క ప్రాంతంలోనే 15660 ఇళ్లను కట్టారు అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంత భారీ నిర్మాణం మరెక్కడా జరగలేదు. అంతేకాదు దేశంలోనే వీకర్ సెక్షన్ హౌసింగ్ లో ఇన్ని వేల ఇళ్ళు ఒకే చోట ఎక్కడా జరగలేదని చెబుతున్నాయి తెలంగాణ ప్రభుత్వ వర్గాలు. కొల్లూరు హౌసింగ్ హబ్ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. సిటీలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన వారికి ఇక్కడ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు అధికారులు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో 100,000 ఇళ్లను నిర్మాణం చేపట్టారు. 64,000 ఇళ్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇందులో చాలా ఇళ్లు 3 ఏళ్ల కిందే నిర్మాణం పూర్తయ్యాయి. అయినా ఇళ్ల కేటాయింపు ఆలస్యమవుతూ వచ్చింది. లబ్ధిదారులను గుర్తించకపోవడంతో అవి ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. కొల్లూరు దగ్గర నిర్మించబడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి. 117 బ్లాకులలో ఒకే చోట 15660 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాల ప్రతినిధులు ఈ హౌసింగ్ సైట్ ను సందర్శించారు. కొల్లూరు బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సకల హంగులతో చేపట్టారు. ఇక్కడ అన్ని రకాల కనీస మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రోడ్లు, తాగునీటి వసతి, మురుగునీటి శుద్ధి, విద్యుత్ సరఫరా వంటి ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తయిన తర్వాత ఇక్కడ నివసించే జనాభా ఒక మున్సిపాలిటీ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఒక మున్సిపాలిటీలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పించాల్సిందిగా పురపాలక శాఖ జీహెచ్ఎంసీకి సూచించింది. స్కూళ్లు, హాస్పిటల్, పార్కులు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ వంటి సదుపాయాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొల్లూరు టౌన్షిప్ ను క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ ప్రాంతంగా తయారు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. కొల్లూరు హౌసింగ్ టౌన్షిప్ లో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 1,000 మంది లబ్ధిదారులకు గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, రాజేంద్రనగర్, బహదూర్పుర నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందచేయనున్నారు. అయితే ఇప్పటికీ లబ్ధిదారులను గుర్తించలేదు. ఎప్పుడు లబ్ధిదారులను గుర్తిస్తారు, ఇండ్ల కేటాయింపు ఎప్పటి వరకు పూర్తి అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని ఎల్లుండి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయంగా దాదాపు 1,500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఏకంగా 15,600 ప్లాట్లను ఇక్కడ నిర్మించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే దానిపై చీఫ్ ఇంజనీర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయి. దీన్ని ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారులకు అందించేందుకు సమాయత్తం అవుతున్నారు. అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తమే చూసుకున్నప్పుడు భారతదేశంలోనే ఈ తరహాలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మించబడలేదు. మనం చూస్తున్నటువంటి కొల్లూరులో ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎల్లుండి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేయనున్నారు. మొత్తమే చూసుకున్నప్పుడు 1,500 కోట్ల రూపాయల వ్యయంతో యొక్క ప్రాజెక్టును నిర్మిస్తూ ఉన్నారు. 115 బ్లాకులుగా విభజించి వీటి నిర్మాణం చేశారు. సుమారుగా 80,000 మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 15,000 మంది లబ్ధిదారులకు ఇక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ను ఎల్లుండి అందజేయనున్నారు. దీంతోపాటు ఇక్కడ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి కార్యక్రమాలు షెడ్యూల్ ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎల్లుండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాబోతున్నారు. లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఎంతవరకు ఏర్పాటు ఎంతవరకు వచ్చాయి సార్? ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి రెడీగా ఉంది.
वी आर् वेटिंग फर् सीएम गार इनाग्रेशन लाछनंग प्रारंभिस्टर राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मक తీసుకొని కొల్లూరులో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది ముఖ్య మన కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా పలుసార్లు ఇక్కడ సమీక్ష చేశారు మీకు పలు సూచనలు చేశారు అంటే ఇంత ఆవాస ప్రాంతం వస్తుంది కాబట్టి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కావొచ్చు ఎమినిటీస్ ఏయతనియో పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగాలని కోరారు అది ఎంత వరకు వచ్చింది సార్ ఇప్పుడు అవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాల్సిందే మేము ఓన్లీ ల్యాండ్ ఇయర్ మార్క్ చేసి పెట్టాం అంటే ల్యాండ్ వాళ్ళకి వదిలిపెట్టాం పోస్ట్ ఆఫీస్ కొరకు పెట్రోల్ బంక్ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ మనకు 2 బిహెచ్కే ప్రాజెక్ట్ వరకు సంబంధించిన వరకు ఓన్లీ ఇళ్ల వరకే గవర్నమెంట్ శాంక్షన్ ఉంది ఆ ఇల్లు కట్టాము మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ డ్రైనేజీలు అన్నీ చేసి పెట్టాము ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలకు ఇక్కడ రాబోతున్నారు సార్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 ఉంది మార్పులు చేర్పులు ఉంటే చెప్పలేము మొత్తం మీద చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ మనం చూస్తున్నాం ఏర్పాటు మాత్రం కూడా చకచకా జరిగిపోతున్నాయి పైలానికి సంబంధించినటువంటి ఏర్పాటుకు చీఫ్ ఇంజనీర్ సూచనల మేరకు ఇక్కడ పైలాన్ కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి రాక సందర్భంగా ఈ కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతూ ఉన్నాయి కెమెరా పర్సన్ వినోద్తో పీవీ రావు 10 టీవీ కొల్లూరు ప్రాజెక్ట్ నుంచి